మీ నాటకాలు చూస్తూ ఉంటే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నీ తండ్రి సంగా దేవుడేరు, గతంలో నీవు ఆందోళన గురించి నువ్వు మాట్లాడిన విషయం నీకు గుర్తుందా అని కేటీఆర్ కు గుర్తు చేస్తున్నా. ఆందోళన కడుపులో కత్తులు, ముఖంపై నవ్వులు అని గతంలో మీరు మాట్లాడిన విషయం నీకు గుర్తు చేస్తున్నా. మీరు ఓడైతే ఓడమల్లే, ఓడదీక్తే బోడమల్లే అనే కథ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ ఎన్టీఆర్ వల్లనే ఆంధ్రలో ఆత్మగౌరవం పెరిగిందని మాట్లాడేటువంటి ఓ కేటీఆర్ గారు, అదే ఎన్టీఆర్ గారు మీ తండ్రికి రాజకీయ భిక్ష పెట్టి ఇలా గడియల పాలన అంతం చేసి గరిబోళ రాజ్యాన్ని తెచ్చి భూస్వాములు, ఆస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, పటేల్ పట్వార్ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించినటువంటి ఆ మహనీయుడి దేశీయ టర్మినల్ కు పేరు ఉంటే దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసింది మీరు కావా అని అడుగుతున్నా. ఎన్టీఆర్ పేరు ఆత్మగౌరవానికి ప్రతీక అని నిన్న ఆ మీటింగ్ లో మాట్లాడిన మీరు ఆయనను అవమానించినట్లుగా ఎన్టీఆర్ టర్మినల్ పేరు తీసేయడానికి ప్రయత్నం చేసి అసెంబ్లీలో పెద్ద ఎత్తున గొడవ చేసినటువంటి నీకు ఒక్కసారన్నా విజ్ఞత ఉందా అని అడుగుతున్నా. ఎన్టీఆర్ గారు పేరు పెట్టుకున్న నీకు ఆ పదాలను ఉచ్చరించేటువంటి అర్హత ఉందా అని చాలా సూటిగా అడుగుతున్నా. అదే రకంగా ఈ 4 సంవత్సరాలలో ఏ రోజైనా ఆంధ్ర వాళ్ళని అవమానించామా, ఏ రోజైనా ఆంధ్ర వాళ్ళని ఇబ్బందులకు గురి చేశామా అని మాట్లాడేటువంటి ఓ కేటీఆర్, నీకు సవాల్ విసురుతున్నా, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నా మాటలు విని నీ కనుక కేసీఆర్ కడుపులే పుట్టుంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆంధ్ర ప్రాంతంలో స్థిరపడినటువంటి 26 BC కులాలని బీసీ జాబితాలను తొలగించినటువంటి, జాబితాల నుంచి తొలగించినటువంటి విషయం వాస్తవం కాదా అని కేటీఆర్ అడుగుతున్నా. 26 కులాలను, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కులాలను ఇలా బీసీ జాబితా నుంచి తొలగించిన చరిత్ర నీది ఫస్ట్. రెండో విషయం, సంక్రాంతి పండుగ ఆంధ్ర పండుగ, ఈ ఆంధ్ర పండుగకు సెలవులు అవసరమా? ఎవరిది ఆంధ్ర పండుగ అని చెప్పి సంక్రాంతికి గతంలో ఉన్నటువంటి సెలవులను తగ్గించినటువంటి విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఆంధ్ర వాళ్ళ మీద అంత ప్రేమనే ఉంటే వాళ్ళు పండుగ చేసుకోవడానికి కూడా నచ్చినటువంటి చరిత్ర నీది కాదా అని అడుగుతున్నా. ఇప్పటి గతంలో ఉన్న సెలవులు, ఇప్పుడున్న సెలవులు పోల్చి చూసుకుంటావా అని కేటీఆర్ చాలా సూటిగా అడుగుతున్నా. అదే రకంగా విభజన ఇంకా పూర్తి కాకుండానే ఎన్జీ రంగ పేరు ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరు ఇక్కడ అవసరమా అని యూనివర్సిటీకి ఎన్జీ రంగ పేరు తొలగించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇంకా పంపకాలు పూర్తి కాలే, విభజన పూర్తి కాలే, చట్టం అమలు కాకముందే ఎన్జీ రంగం పేరు తొలగించినటువంటి చరిత్ర మీది, ఇది అవమానించినట్టు కాదా అని అడుగుతున్నా. అదే రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏపీ అనేటువంటి రిజిస్ట్రేషన్ తో ఉన్నటువంటి వాహనాలని తెలంగాణ టీఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఖచ్చితంగా అని హుకుం జారీ చేసింది వాస్తవం కాదా? కోర్టు మొట్టిగా లేచిన తర్వాత ఆగిన విషయం నీకు ఈ సందర్భంగా నేను కేటీఆర్ గుర్తు చేస్తున్నా. అదే రకంగా మీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న వ్యక్తే చెప్పిండు సమగ్ర సర్వే నిర్వహించింది కేవలం ఆంధ్ర వాళ్ళు ఎంత మంది ఉన్నారు అని లెక్కలు తీయడానికి అని విషయం నీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఆంధ్ర ప్రాంత ప్రజల లెక్కల కోసం సమగ్ర సర్వే నిర్వహించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. అదే రకంగా నీవు, నీ తండ్రి, మీ చెల్లె, మీ బావ ఈ రకంగా అవమానిస్తుంటే ఇప్పుడు నీ క్యాబినెట్ లో ఉన్నటువంటి ఆపద్ధర్మ క్యాబినెట్ లో ఉన్న మంత్రి మహేందర్ రెడ్డి ఆంధ్ర వాళ్లకు సిగ్గు శరం లజ్జ ఉంటే హైదరాబాద్ ను వదిలి వెళ్ళండి, వాళ్ళ కనీసం బస్ పాస్ కూడా ఇవ్వమని చెప్పినప్పుడు ఆంధ్ర వాళ్లకు అండగానం కాలన్న నీవు ఆ రోజు ఎందుకు స్పందించలేదని కేటీఆర్ అడుగుతున్నా. అదే రకంగా ఇన్ని రకాలుగా అవమానాలకు గురి చేసేటువంటి మీరు ఇవాళ కొత్త కొత్త నాటకాలతో, ఇవాళ ఆయన పరిస్థితి ఏంటి అంటే యావత్ తెలంగాణ ఏకమైంది, ఇవాళ ఉద్యమంలో పనిచేసినటువంటి విద్యార్థులను అవమానించిండ్రు, కళాకారులు ఫుట్ పాత్ కారులను అవమానించిండ్రు, ప్రజా సంఘాలను పాతవేసి అవమానించిండ్రు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులైనటువంటి చుక్కా రామయ్య చొక్కజెంపుతిరి, కోదండరామ తల్పురవగా కొడుతుంది, అరగోపాలను గొరగొర పూజితిరి, మీరు అవమానించింది ఎవరిని ఈ రాష్ట్రంలో? కనీసం శ్రీకాంతాచారి తల్లి, అమరుడైనటువంటి తల్లి కూడా ఇవాళ రోజు రోడ్డు మీద అవమానాలకు గురవుతున్నటువంటి పరిస్థితి నీకు గుర్తు చేస్తున్నాను కేటీఆర్ చెప్తున్నా. ఇవాళ ఈ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత ఈ దుష్ట చతుష్టయం ఈ తెలంగాణ పీడలకు విరగడవుతుంది త్వరలోనే అటువంటి విషయం చెప్తూ ఇవాళ ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ గతంలో అనేక సంవత్సరాలుగా మినీ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య కులాల మధ్య